బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ప్రతాప్ మాట్లాడుతూ కుంభాల రాజేష్ పై వచ్చిన ఆరోపణలు అసత్యాలు అని, ఇలాంటి ఆరోపణలను ఖండిస్తున్నట్లు, అంతేకాకుండా గతంలో కూడా బసవరామూర్తి వర్గంలోనూ చెన్నయ్య వర్గంలో కూడా పనిచేయడం జరిగిందని, అప్పుడు కూడా కుంభాల రాజేష్ పై భూ ఆరోపణలు అక్రమ వసూళ్లకు పాల్పడడం జరుగుతుందని తెలిసినప్పటికీ స్టేట్ నాయకుడు మంత్రి నరసింహ తీసుకువెళ్లి పరిచయం చేసి పదవులు ఇప్పించిన స్టేట్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ కాదా అని, తన వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు అని, అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా రాజేష్ మధు గోపిలపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ చేసినటువంటి ఆరోపణలు రాజేష్ పైన అవి ఏమాత్రం నిజం కాదని బెల్లంపల్లి పట్టణ మాలమానాడు కమిటీ తరఫున మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము. గతంలో బసవరామూర్తి వర్గంలో మరియు చెన్నయ్య నాయకత్వంలో పనిచేసిండు, అప్పుడు కూడా భూ ఆరోపణలు చేసిండు, తర్వాత డబ్బులు వసూలు చేసిండనే ఆరోపణ రాజేష్ పైన పెట్టడం జరిగింది. మరి ఆరోపణలు చేసినప్పుడు ఇదే రాజేష్ తప్పు చేసిన వ్యక్తి అని తెలిసినప్పటికీ మరి మా స్టేట్ నాయకులు మంత్రి నరసింహ గారి దగ్గర తీసుకుపోయి పదవులు ఇప్పించినటువంటి వ్యక్తి ఈ మధుసూదన్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది కేవలం ఆయన స్వార్థం కోసం, ఆయన గత 6 నెలల నుంచి మా మాలమానాడు కమిటీలో మేము అతను తీసుకోకపోవడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం కక్ష సాధింపు చర్యగా రాజేష్ పైన మరియు తన ఆసాది మధు పైన మధ్యలో గోపి పైన ఈ ఆరోపణలు చేస్తున్నాడు. మేము దీన్ని పట్టణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైతే నువ్వు టౌన్ కమిటీలో పెట్టాలి, టౌన్ బాడీతో మాట్లాడాలి. నియోజకవర్గం ఉన్నది, మా టౌన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, తర్వాత మా జిల్లా బాడీ ఉన్నది, వీళ్ళందరినీ కాదని నీ ఇష్టానికి నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చి వాట్సాప్లో పెట్టి ఈరోజు బెల్లంపల్లిలో పట్టణ కమిటీని మాలమాడని నడిపిస్తున్న కుంభారాజేష్ పైన నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణలు సరైనవి కావు, నువ్వు ఏదైనా ఉంటే మా కమిటీతో మాట్లాడి విమర్శించిన తర్వాత అది నేరం తప్పు చేసినట్టు అయితే ఉంటే బహిరంగంగా మేమే వాళ్ళతోని మేమేం చేయాలని చేపిస్తుండేవి. నువ్వు పత్రిక ప్రకటన చేసి ఈరోజు నువ్వు ఆరోపణలు చేయడం సరైంది కాదని పట్టణ మాలమానాడు తరపున నేను సందర్భంగానే ఖండిస్తున్నా. ముందుగా అందరికీ జైబీన్. రాజేష్ మీద చేసిన అసత్య ప్రచారాలను అవి ముమ్మాటికి అసత్యాలే. ఈ కుసుమ మధు గారు చేసిన ఆరోపణలన్నీ వ్యక్తిగతంగా చేసిన వ్యక్తి ఆయనే. మన కుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని దళిత బంధువులు పొందిన కుసుమ మధు గారు కూడా మన దాంట్లో ఉండి చేసినోడే. మరి ఇక్కడ మేమేం లాభం పొందింది, చేసింది ఏం లేదు, ఏమి అన్యాయాలు చేసింది కూడా లేదు. ఈ అసత్య ప్రచారాలను ఖండిస్తూ మేము సంఘం తరఫున జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గ మాలమహనాడు తరపున నుండి మేము మాట్లాడేది ఒకటే, నిన్న కుసుమ మధుసూదన్ గారు అలాంటి ఆరోపణలు చేసాడు అది సరికాదు, ఏమన్నా బహిరంగ చర్చ రావాలంటే ఆరోపణలతోని ఆసాది మధు గారి పైన కుంభాల రాజు గారి పైన మీరు అలాంటి అసత్య ప్రచారాలు చేసి ఈ సంఘంని మీరు అలా ఖరారు చేయడం మాది కరెక్ట్ కాదు. బెల్లంపల్లి పట్టణ కమిటీ తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు తప్పకుండా మీరు చర్చ రావాలంటే మంత్రి నరసింహయ్య గారి దగ్గరికి వెళ్ళి చర్చకు మేము రానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అసలాంటి అసత్య ప్రచారాలు చేయడం అది సరికాదు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేయండి, మా తప్పులుంటే మేము రాజీనామా మాకు మాట రాజీనామాలు చేయని కన్నా మేము సిద్ధంగా ఉన్నాం. పట్టణ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మాలమానాడు నుండి హెచ్చరిక మీరు జారీ చేసేది మాలమానాడు పట్టణ కమిటీ బెల్లం.